పట్టభి గారు అద్భుతమైన సంక్షేమం అని వాళ్ళు అంటున్నారు, దారుణమైన సంక్షోభం అని మీరు అంటున్నారు. ఏంటి, మీరు చార్జ్షీట్ కూడా విడుదల చేశారు, మూడేళ్ళు కాదు 30 ఏళ్ళు ఆయనే సీఎం ఉంటారని అనుచరులు చెప్తున్నారు. ఎలా ఉంది మూడేళ్ల పాలన? మూర్తి గారు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, విల్సన్ గారికి కూడా నమస్కారం. ఈరోజు సాయంత్రమే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మూడేళ్ల జగన్ రెడ్డి పరిపాలన పైన 1111 అంశాలతో ఒక చార్జ్షీట్ని విడుదల చేయటం జరిగింది. మూడేళ్ల మోసకారి పాలనలో నేరాలు, ఘోరాలు, భారాలు, దోపిడీలు, విధ్వంసాలు, సామాజిక విద్రోహాలు రివర్స్ పాలనతో 30 ఏళ్ళ వెనుకబాటు, ఇట్లా 1111 అంశాలతో ఒక చార్జ్షీట్ను విడుదల చేశాం. ఈ 3 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో ఆయన 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనుకోవటం ఏమో కానీ మనం ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము మూర్తి గారు. అన్ని రకాలుగా కూడా ఇవాళ రాష్ట్రం వెనకబడిపోయి 2014 నుంచి 2019 మధ్య రాష్ట్ర విభజన తర్వాత ఎంతో శ్రమించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గాల్లో పెట్టి ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంటే ఇవాళ మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏం చెప్పుకుంటారు సార్? అసలు చెప్పుకోవడానికి ఏముందండి వీళ్ళకి 3 సంవత్సరాల పరిపాలనలో? ఇవాళ ఆ ముఖ్యమంత్రి గారేమో విలాసవంతంగా స్విట్జర్లాండ్లో హాలిడే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇక్కడ ఏమీ పట్టదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఆ తుస్యాత్రలు ఏం చెప్తారండి ఇవాళ? ఏ దేనికి ఉత్సవాలు చేసుకుంటారు? రైతుల్ని దగా చేసి 2500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వీళ్ళ చేతిలో దగాపడి 2500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తారా? ప్రతిరోజు కూడా మహిళలపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని చెప్తారా? ఇవాళ ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు దొరకక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గంజాయికి, హెరాయిన్కి, ఇతర డ్రగ్స్కి అలవాటు పడి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారని చెప్తారా? దళిత యువకులు పైన, దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులు, మొన్న సుబ్రహ్మణ్యం అనేటటువంటి దళిత యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశామని చెప్పుకుంటారా వీళ్ళు? అదేవిధంగా అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించి కనీసం రాష్ట్రంలో రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చామని చెప్పుకుంటారా? పూర్తిగా ఒక రకమైనటువంటి మోసకారి సంక్షేమం. మీరు ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కూడా అన్నీ కూడా కొత్తలే కదా. ఇవాళ మొన్నటికి మొన్న రైతు భరోసా పథకమే మనం చూసాం, 2.5 లక్షల మంది బెనిఫిషరీస్కి కోత పెట్టినటువంటి పరిస్థితి. దశల వారీ మద్యపాన నిషేధం అని చెప్పి వాళ్ళ నాటుసారాన్ని ఏరులై పారిస్తున్నాం అని చెప్తారా రాష్ట్రంలో? ఇవాళ జంగారెడ్డిగూడెంలో మా నాటుసారా దాగి 30 మందిని కడుపు 30 మందిని పట్టణ పెట్టుకున్నామని చెప్తారా వీళ్ళు? దాదాపు 175,000 కోట్ల రూపాయల అవినీతి, ప్రజాధనాన్ని మింగేశామని చెప్తారా? దేనిలో లేదు అవినీతి, లేని అంశం ఏంటి ఇవాళ? ఇవాళ శాండ్లో, ల్యాండ్లో, వైన్లో, ఇళ్ల పట్టాల్లో, అంబులెన్సుల్లో, పిల్లలకి ఇచ్చినటువంటి చిక్కీల్లో, నోటు పుస్తకాల్లో ఇవాళ వీళ్ళు చేయనటువంటి అవినీతి ఏదైనా ఉందా? 175,000 కోట్ల రూపాయల అవినీతి మొన్నే మహానాడు వేదిక మీద నుంచి మేము మొత్తం లెక్కంతా కూడా చెప్పాం. 175,000 కోట్లు మింగేశామని చెప్తారా ఈ 3 సంవత్సరాల కాలంలో? 800,000 కోట్ల రూపాయల అప్పుని రాష్ట్ర ప్రజలు నెత్తిన పడేసి వాళ్ళ అప్పులో ఊబిలోకి తీసుకెళ్ళిపోయామని చెప్తారా ఇవాళ? ఇవాళ పవర్ హాలిడేలు ప్రకటిస్తూ ఇవాళ పరిశ్రమలకి సరిగ్గా విద్యుత్ కూడా ఇవ్వలేక రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశామని చెప్తారా వీళ్ళు? ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలన్నిటిపైన కూడా దాడి చేసి పదే పదే న్యాయస్థానాలతో బొట్టుకాయలు ఎంచుకుంటూ అది వారు సాధించినటువంటి ఘనకార్యం అని చెప్తారా వీళ్ళు? ఇవాళ ఏం చెప్పుకుంటారు సార్? ఇవాళ చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి అంశాలు, బాధుడే బాధుడు. ఇవాళ ఎన్ని రకాలుగా ఇవాళ ప్రజల్ని బాధుతున్నారండి. ఈ 3 సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఆ పన్ను ఈ పన్ను అన్ని రకాలుగా ప్రజల్ని బాధేశామని చెప్పుకుంటారా వీళ్ళు? ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు మూర్తి గారు, వీళ్ళకి అసలు ఇదిగో ఈ 3 సంవత్సరాల మీద